Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి బడుగు వర్గాలు కానీ బలహీన వర్గాలు కానీ పేద వర్గాలు ప్రతి ఒక్కళ్ళు అనేక ఆశలతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గెలిపించారు. వాళ్ళందరినీ ఏ రకంగా చూస్తామో అమరావతిని కూడా ఆ రకంగానే చూస్తాం. కానీ నువ్వు దోచుకున్నటువంటి నీ బెనామీలు కొన్నటువంటి పొలాలు రేట్లు పెంచడానికి ఇక్కడ ఒక 20 కిలోమీటర్ల రేడియల్స్లో మరి మొత్తం డబ్బులన్నీ తీసుకొచ్చి రాష్ట్ర సంపదనంతా ఒకే చోట పెట్టి ఈ రాష్ట్రంలో మిగిలిన వాళ్ళని నిర్లక్ష్యం చేసేటువంటి ప్రసక్తి ఉండదో. చంద్రబాబు నాయుడు, నిన్ను కొట్టాలంటే, నీ మీద రాళ్ళు వేయాలంటే, నీ మీద చెప్పులు వేయాలంటే, నీ మీద కర్రలతో దాడి చేయించాలంటే, నిన్న కడప వెళ్ళావు కదా, కడపలో కింద పడకుండా ఫుట్బాల్ ఆడేవారు నిన్ను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే మొన్న వెస్ట్ గోదావరి వెళ్ళావు, ప్రతి జిల్లాకి వెళ్ళి 3 రోజులు తిరుగుతున్నావు, రాత్రిపూట 2 రాత్రులు పడుకుంటున్నావు. నిన్ను కొట్టాలో తిట్టాలో అనుకుంటే అక్కడ కొట్టలేమా? అమరావతిలో ఎందుకు కొడతాం? అదేవిధంగా చంద్రబాబు నాయుడు సిగ్గు సేరం లేదు కాబట్టి, నీతి జాతి లేదు కాబట్టి, అధికారం కోసం సొంత మామనే వెన్నుపోటును పొడిచినటువంటి నీచాతి నీచమైనటువంటి లుచ్చా కాబట్టి ఆయనకి ఎటువంటి సిగ్గుచారం ఉండదు. కొట్టినా కూడా అధికారం కావాలి ఆయనకి.